హలో అండి, వెల్కమ్ టు డాక్టర్ సిద్ధాస్. ఈరోజు మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్ బేగంపేటలో ఉన్నాం. సో హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయని డాక్టర్ కవిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? యా మ్యామ్, ఇప్పుడు చాలా మందిలో మనం సంతానం లేని సమస్యలు అనేవి చూస్తున్నాం. లక్షలు ఖర్చు పెట్టి మరి ఐవీఎఫ్ అండ్ ఐయుఏకి వెళ్తున్నారు, అయినా కూడా వాళ్ళకి సమస్య ఇలానే ఉంది. సో దానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి రిజల్ట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో చెప్పండి. యాక్చువల్గా మీరు అంటున్నట్టు వెరీ రియల్ అండి, కరెక్ట్ గా. సో ఏమంటే, చాలా మంది మేజర్ గా ఫేస్ చేసిన సమస్యలు సంతానం లేని సమస్య ఉంటుంది. అది ఫిమేల్ రీజన్స్ కావచ్చు, మేల్ రీజన్స్ కావచ్చు. సో ఏమంటే, హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది వన్ ఆఫ్ ది రీజన్. ఏజ్డ్ పీపుల్ కూడా, లేట్ మ్యారేజెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. దానివల్ల ఎక్కువగా ఈ సంతానం లేని సమస్య ఎక్కువ మనం గమనిస్తున్నాం. అది సెడెంటరీ యాక్టివిటీ కావచ్చు, లైఫ్ స్టైల్ ప్యాటర్నే కావచ్చు. బట్ ఇలాంటి వాళ్ళకి ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ఫీమేల్ రీజన్ తీసుకుని ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది పీరియడ్స్ రావడం, హెవీ బ్లీడింగ్ రావడం, ఓవ్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ రావడం, దాటితో సో ట్యూబల్ బ్లాకేజ్, ఫైబ్రాయిడ్ సమస్యలు కూడా సంతానం లేని సమస్య వస్తున్నాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకపోవడం, కొంతమందికి వచ్చినా కూడా అబార్షన్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. అండ్ మెయిల్ రీజన్స్ లో మనకి ఎక్కువగా క్వాలిటీ లేకుండా, లో స్పెర్మ్ కౌంట్ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, ఈ ఇద్దరులో కూడా మనకి మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో మేజర్ గా లేట్ మ్యారేజెస్ లో కానీ ఇలాంటి రిపీటెడ్ అబార్షన్ సీజన్ లో కానీ క్వాలిటీ ఆఫ్ హోమ్ కానీ స్పెర్మ్ లేకపోవడం ఉండడం కాబట్టి, హోమియోపతిలో దట్టు మన దగ్గర ఉన్న జీసీఎస్ మెథడ్ లో ఉన్న హోమియోకర్ ఇంటర్నేషనల్ మెథడ్ వల్ల సో క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తో పాటు హోమ్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో ప్రెగ్నెన్సీ ఈవెన్ ద లేట్ మ్యారేజెస్ అయినా, పిసిఓడి అయినా, థైరాయిడ్ లాంటి సమస్యలు, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవడంతో పాటు ఫుల్ టర్మ్ మెయింటెనెన్స్ వరకు మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో దేర్ ఇస్ నో ఎనీ ఆల్టర్నేట్ సిస్టమ్ లో మెడికేషన్ లేదు. సో స్పెర్మ్ క్వాలిటీ కానీ ఓవమ్ క్వాలిటీ కానీ పెంచడానికి, సో అందుకనే మెథడ్లో చాలా వరకు సక్సెస్ అయింది. 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వెరీ లో కాస్ట్. అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ అండ్ మెయిన్ థింగ్ అన్నట్టు. దానికి తోడు ఒకసారి మన మెడికేషన్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇద్దరు కపుల్ వాడిన తర్వాత కూడా, సో సెకండ్ ఇష్యూ కూడా అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చే మెడికేషన్ అనేది మన మెటబాలిజం వాళ్ళకున్న అండర్లైన్ ప్రాబ్లమ్ ని ఫ్రమ్ నోట్ నుంచి కరెక్షన్ చేస్తుంది కాబట్టి, సో ఒకసారి కన్సీవ్ అయ్యి ఫుల్ టైం మెయింటైన్ అయిపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది ఆ మెడికేషన్ వాడుతున్నాం, ఈ మెడిసిన్స్ వాడుతున్నాం, డౌట్ కూడా ఉంటుంది. బట్ ఫిఫ్త్ మంత్ వరకు కూడా అది ఏంటి మెడికేషన్ వాడిపిస్తాం కన్సీవ్ అయిన తర్వాత కూడా, అప్పుడు టీఫా స్కాన్ నార్మల్ గా వచ్చిన తర్వాత మనం వెళ్ళమని చెప్తాం. అలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ హెల్తీ బేబీస్ కి కన్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు, లో కాస్ట్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మ్యామ్, ఇప్పుడు హోమియోపతి అనే కానీ డైట్ రెస్ట్రిక్షన్స్ అని చాలా భయపడుతున్నారు, సో దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? యాక్చువల్ గా చాలా మంది హోమియోపతి అనగానే భయపడుతూ ఉంటారు, ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఏంటో మళ్ళీ మెడిసిన్స్ బెడ్స్ కొడతాయో, డైట్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయకపోతే చాలా మంది వెర్రీ అవుతుంటారు. సో అలాంటి భయాలు ఏం లేవండి. యాజ్ ఆఫ్ నౌ మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి హోమియోపతికి ఎలాంటి రైట్ రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ స్మోకింగ్ నాట్ ఓన్లీ ఫర్ హోమియోపతి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి ఎలాంటి క్విట్ చేయడం ఇంపార్టెంట్, ఆల్కహాలిజం లాంటివి స్ట్రిక్ట్ గా చెప్తాము. ఇలాంటి ఇన్ఫర్టిల్ కేసెస్ క్విట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అనుకోండి, డైట్ రెస్ట్రిక్షన్ ఫర్ హోమియోపతి పరంగా అయితే లేవు. బట్ ఇప్పుడు తన పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, తన థైరాయిడ్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, ఓబేస్ ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ తను వచ్చినారు అంటే, సో మేజర్ కన్సర్న్ ఏంటి, ఇప్పుడు పీసీఓడి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతుంటాయి కాబట్టి, వాళ్ళు దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి, సో అలాంటి డైట్ మేనేజ్మెంట్ అన్ని మన డే వన్ ఇట్సెల్ఫ్ లో పేషెంట్ చెప్తాం. ఎందుకంటే తరువాత చెక్ చేసుకుని దీస్ ఆర్ యువర్ కాంప్లికేషన్, దీని వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి దీనికి మనకి ఎంత మెడికేషన్ అవసరం, ఎంత డ్యూరేషన్ లో మెడిసిన్స్ వాడతారు, ప్లస్ ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి, దట్ ఈస్ నాట్ ఫర్ హోమియోపతి. సో మన మెడికేషన్ రిక్వైర్మెంట్ కాదు. అది తనుకున్న ప్రాబ్లమ్ కి పీసీఓడి ఉంటే కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అవాయిడ్ చేయాలి, అండ్ థైరాయిడ్ ఉంటే గైట్రోజెన్స్ ఉంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ రెస్ట్రిక్షన్ చేయాలి, అండ్ ఒబేస్ ఉన్నారనుకోండి మటన్ చికెన్ లాంటిది వేట్ పుట్ అనే మెడిసిన్స్ రిస్ట్రిక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నో అదర్ రెస్ట్రిక్షన్, అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకే మ్యామ్, ఇప్పుడు హోమియోపతి అనగానే చాలా స్లో రిజల్ట్స్ ఉంటాయంటారు, అది నిజమేనా? యాక్చువల్లీ దట్ ఈస్ చాలా మందికి ఏంటంటే హోమియోపతి అనగానే సేఫ్ మెడికేషన్ బట్ స్టిల్ చాలా స్లోగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు వాడాలో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. సో ఇప్పుడు సంతానం లేని సమస్య వచ్చిన వాళ్ళకి మనకు చాలా మందికి 3 మంత్స్ లో రిజల్ట్స్ వచ్చిన కేసెస్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, MIA వెళ్ళాము, IVF వెళ్ళాము అని, బట్ స్టిల్ ఈవెన్ లాప్రో సర్జరీ చేయించుకున్నాము, ఈవెన్ దో మనకి IVF అయిపోయింది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదండి, బట్
డైవర్షన్స్ అయినా క్వాలిటీ లేదని చెప్తున్న కేసెస్ అంటారు. 3 times of 5 year ఫెయిల్ అయిన వాళ్ళు 3 times of 5 year ఫెయిల్ అయితే ఆల్మోస్ట్ 1 year గడిచిపోతుంది. అదే విధంగా చూస్తే దట్ ఈస్ వెరీ స్లో. సో ఆ విధంగా కాకుండా మన మెడికేషన్ లో 3 months లో రిజల్ట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ డిమాండ్ అంటే పేషెంట్ యొక్క కాంప్లికేషన్స్ క్రానిసిటీని బట్టి, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుండి ఉన్నాయి అనుకోండి, సో పీరియడ్స్ డిక్లరేషన్ కావాలి, దెన్ ఓవ్యులేషన్ క్వాలిటీ పెరగాలి, అదేవిధంగా మంత్ టు మంత్ రిజల్ట్ పెరుగుతూనే ఉంటాయి. సో మనకి 3 to 6 months లో రిజల్ట్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి, 9 months లో రిజల్ట్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో హోమియోపతి కానీ కానీ స్లో అని వరి కావాల్సిన అవసరం ఏమీ లేదండి. బట్ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ ని బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ ని బట్టి, ఇప్పుడు 5 steps టు బికమ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆ 5 steps లో అన్ని స్టెప్స్ అబ్ నార్మల్ ఉన్నాయంటే ఇట్ విల్ టేక్ టైమ్. లేదు 1 or 2 steps మాత్రం ఓన్లీ క్వాలిటీ పరంగా ఉంటే 3 to 4 months లో రిజల్ట్ వచ్చినట్టు 6 months లో రిజల్ట్ వచ్చే ఉన్నాయి. సో ఎనీ క్రానిక్ డిజార్డర్స్ అయినా ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ లో మనకి ఎర్లీగా సక్సెస్ అయిన కేసెస్ ఉండండి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ లో ఆల్సో 2 reports అంటే స్పెర్మ్స్ ప్రొడక్షన్ అవి నార్మల్ కావడానికి కూడా 3 months నుంచి 90 days ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా 2 reports లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి, 3 reports లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ హిస్టరీ ఆఫ్ వాళ్ళకి మేము ఆల్రెడీ 9 months వాడాము, 1 year వాడాము, బయట మాకు రిజల్ట్స్ లేదు, 5 years ఆఫ్ మెంటల్ లైఫ్, ఈవెన్ ద 2 times అని ఫెయిల్ అయిన కేసెస్ వస్తుంటాయి. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ లెస్ డ్యూరేషన్. బట్ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తుంది, సేఫ్ మెథడ్స్, వీఆర్ నాట్ ఇండ్యూసింగ్ ద హార్మోన్స్ ఇండ్యూస్ ఇవ్వకుండా. సో ప్రాపర్ గా ట్రీట్మెంట్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్టమ్ పరంగా వెళ్తున్నాం, సిమ్టమ్ పరంగా వెళ్తున్నాం కాబట్టి. సో శాశ్వత పరిష్కారాలు టైప్ ఏంటి, ఒకసారి ప్రెగ్నెన్సీ అయింది అనుకోండి, ఇద్దరు నార్మల్ గా ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ డయాబెటిక్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా, నాట్ ఈవెన్ ఫస్ట్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ అవడంతో పాటు సెకండ్ ఇష్యూ కూడా ఎండోగ్రఫీ మళ్ళీ రాకుండా 2 children, 3 children కన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో హోమియోపతి ఇస్ నాట్ స్లో, దట్ ఇస్ 100% రాంగ్ అండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, మా డాక్టర్ అడ్వైస్ ప్రేక్షకులందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.